కప్పు చెన్నై కొడుతుందని బెట్టింగ్ చేసావా? దేని కిందైనా పడి చావపోయావా? ఐదు నిమిషాలు వచ్చేస్తున్నాడు, క్యారవాన్ కూడా రెడీగా ఉంది. వెళ్ళి ఆ హీరో డూప్ వచ్చిందో లేదో కనుకో. వాసు, లైటర్ ఉందా? మరి సిగరెట్? అదేదో ముందే అడగొచ్చుగా. ముందే అడిగితే ఎవరుగా? థ్యాంక్స్. వెలిగించాలా? అది ఇక్కడ వెలిగిస్తే లోపల కాలిపోద్ది, జస్ట్ ఫీల్ కోసం అంతే. ఏదో పని మీద ఉన్నట్టున్నావు, వెళ్ళు. మేడం బయలుదేరిపోయింది, మీ వాడే చేస్తున్నాడు రా, 5 మినిట్స్లో ఉంటాడు. త్వరగా హీరోయిన్ వచ్చేలోపు మరి పని అయిపోవాలా? రే ఆడి లేదా? రాత్రి తమ్ముడు పొలం వెళ్తా బెంజెస్కి వెళ్ళిపోయాడు, నేను ఆడేసుకొచ్చాను. ఏంటి సార్ లేట్ అయింది? దారిలో వస్తూ వస్తూ చూసుకుని వచ్చారండి. పంచ్ రేంజ్ వచ్చాను. ముందు టైరండి, వెనకల టైరండి. స్టేపని హీరోయిన్ ఎక్కడ వచ్చిందా? అదిగో వచ్చేస్తుంది. పంచర్ అయిందా? పంచర్ కదా, ఆడికి పంచేసాం. పాప వచ్చింది ఫోన్ పెట్టి. శ్రీ అలా ఉందేటి? మేకప్ లేకుండా ఎవరన్నా ఇలాగే ఉంటారండి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఏంటి లేట్? పర్లేదులే, నేను చెప్పాను కదా భీమవరం నేను సుబ్రాజ్ అని. ఆడే నా గురించి చెప్తున్నాడు కదా, కలుద్దాం. వెళ్ళారండి. దగ్గరికి వెళ్ళగానే ఓ హగ్ ఇచ్చి ముందు పెట్టు. సుబ్రాజ్ గారు హాయ్. ఎక్కడ మన పరిస్థితి మామూలుగా లేదా? ఆ శ్రీయా నన్ను చూడగానే కౌలించిన ముద్దేటేసిందిరా తెలుసురా, నువ్వు నమ్మవని. నువ్వేంటి నేనే నమ్మలేకపోతున్నాను? భీమవరం వచ్చినట్టు నువ్వే చూస్తావు కదా. అమ్మాయి 19వ తారీఖు ఫ్రీయే కదండి? మేడం గారు ఫ్రీయే కానీ కొంచెం రేటు గురించి మర్చిపోండి. 1-2 లక్షలు ఎక్కువైనా పర్లేదు, కానీ అమ్మాయి రావాలి. ఊర్లో నాకు మంచి పేరుంది, ముఠాకూర్ అని. మేడం పిలుస్తున్నారంట, పదండి. ఈనెల 19వ తారీఖున నా బర్త్డే, నేను ఎలాగైనా వచ్చి డాన్స్ చేయాలి. 3 సాంగ్స్ చాలు కదా? చాలా ఎక్కువైపోతాయి, మా వాళ్ళు తట్టుకోలేరు. మేడం షార్ట్ రెడీ? మేడం సరేనండి, నాకు షార్ట్ కి టైం అయింది, మిగతా ఫార్మాలిటీస్ అన్ని చందుతో మాట్లాడండి. ఆ 19వ తారీఖు సాయంకాలం కల భీమవరంలో ఉంటే చాలండి. ఎవరు? నేనా? అదేంటిది? నోటితో చెప్తే నేను వస్తా, నోట్లతో చెప్తే మేడం వస్తా. అడ్వాన్స్ కదా, ఎంత? 2 లక్షలు. ఇదిగో ఇంకో 1 లక్ష ఉంచి ఆ పక్కన గోడి కట్టుకున్న అమ్మాయిని కూడా తీసుకొచ్చేయండి. ఇదిగో వత్రం ఫుల్ మేకప్ రమ్మను, లేకపోతే శ్రేయ అని చెప్పి దేనే తీసుకొచ్చాం అనుకుంటారు, మన బరువు పోతుంది. మేకప్ రే, దాన్ని వెళ్ళిపోమని చెప్పి సెల్లో సిమ్లని మార్చేయండి. అలాగే ఓకే ఓకే. ఆడిగరా అన్న తర్జనగా మాట్లాడాలి. విషయం ఏంటో నాతో చెప్పు. జీతం నువ్వు ఇస్తున్నావా ఆడిస్తున్నాడా? పెద్దోడికి డీటెయిల్స్ కావాలి ఇక్కడ. చిరాక్ అన్నా, ఆ రాఘవ గడి శేఖర్ గడిని చంపేసి బ్యాంక్ రాబరీ చేసిన డబ్బుతో పారిపోయాడన్నా. ఇందా కాఫీ చెప్పాను, ఏమైందిరా? పర్లేదన్న, ఇందాక వచ్చేటప్పుడు దారిలో స్వీట్లు వేసి తాగాగా. వాళ్ళని డబ్బు దమ్మని చెప్పా, వాళ్ళు అటే పోయారు. వీడిని కాఫీ దమ్మని చెప్పా, వీడిటే పోయాడు. నేనంటే ఎవరికి లెక్కలేదు కదరా. ఇప్పుడేం చేద్దాం అన్న? డబ్బు గురించా కాఫీ గురించా? ఇప్పటికిప్పుడు పోయిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అన్న అడిగేది కాఫీ గురించి. మీలాంటి వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు డబ్బుతో పారిపోవటం పెద్ద కష్టమేం కాదురా. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ఇళ్లలో వెతకండి, ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకురండి. ఆల్రెడీ ఇళ్ళని వెతికేసాను, అక్కడ ఎవరు లేరు, టాయిలెట్ బోర్డులు కూడా పెట్టేశారు. అవునులే పాపం, ఇరుక్కుంపలు కదా. ఏ బంజారా హిల్సో జూబ్లీ హిల్సో షిఫ్ట్ అయిపోయి ఉంటాడు పాపం. అన్న, ఆ రాఘో గారి చెల్లి ఇక్కడే ఏదో మెడికల్ కాలేజీలో చదువుతున్నట్టుంది, దాన్ని పట్టుకుంటే ఆడ అడ్రస్ పెట్టేయచ్చు అన్న. కాఫీ నాన్నకివ్వు,
నాన్న కాఫీ తాగు. సరే అన్న. కాలేజీకి వెళ్ళు. సరే అన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయి మిస్ అవ్వకూడదు. హాయ్రా. రే రంగా, నాలుగు టీ. ఏంట్రా, కొత్త ఫోనా? అవును బావా, 50,000 పెట్టుకున్నానా. ఎందుకో, మనకంత కాస్ట్లీ ఫోన్. ఓర్క్నే కొనాలనిపించి కొనేసా. అంటే మా రూమ్ ఎదురుగా పాతిమా అని. సూపర్ ఫిగర్ రా. రేయ్, ఎన్నిసార్లు చెప్పానండి ఇంకా పాతిమా అని ఫిగర్ అనొద్దనా? ఈ మధ్య పరిచయం అయిందిరా, ఆ పిల్లకి ఐఫోన్ ఉంటే పిచ్చి. సో ఇది మన దగ్గర ఉంటే అది మనకి ఈజీగా పడిపోద్ది అని కొనేసా. ఐఫోన్ ఉంటే ఎవరికైనా పడిపోద్దా? నీ ఊరికే. రేయ్, ఏంటి టీ సైలెంట్ వెళ్ళిపోతున్నావు? మటన్ బిర్యానీ ఇస్తారా? పంచగానే ముందు తాగిందండి డబ్బులు. కాదలా రాసుకో. రే, ఏమైందిరా? ఏం లే బాబు, మీతో మాట్లాడినా, మీరు మాట్లాడేది విన్నా, మీరు చేసేది చూసినా బొక్క నాకే. మీ మోసాలకు నన్ను లాక్కని చెప్తున్నా. రే, మోసం అన్నావు కాబట్టి మాట్లాడుతున్నాను. న్యాయంగా ఒక ఆట ఆడదామా? న్యాయంగానా? న్యాయంగానే కదా. అయితే కాచుకో. లేరే బై. న్యాయంగా నువ్వు కూడా వే. వెయ్యా. ఇప్పుడు 2,000 ఉన్నాయి. ఆ 2,000 పాడదాం. ఎవరు ఎక్కువకి పాడితే ఆడికే. న్యాయంగా అన్నావు కాబట్టి ఫస్ట్ పాట నువ్వే పాడు. 1,100 ఒకటోసారి. యా. 12. 1,300 రెండోసారి. ఎస్ మీ. సరే పాడు. 1,300 ఇచ్చేసి 2,000 తీసుకో. ఎస్. చూసావా, న్యాయంగా ఆడితే ఏం జరిగిందో. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నావా? టీ టిప్పుగా ఉంచుకో. సరే డబ్బులు ఇచ్చే. 2,000. ఏంటండి, అప్పుడే మర్చిపోయారు. ఆ రోజు నా ఫోన్ తీసుకొని ఎవరికో వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు ఫోన్ ఇస్తే ఈ రోజు ఫాలో అయిపోతావా? అండ్ బై ద వే, నేనంటే అందంగా ఉన్నాను కాబట్టి గుర్తుంచుకున్నావు. నువ్వు నాకెందుకు గుర్తుంటావు? చూడడానికి సన్నగానే ఉంది కానీ కావాల్సినంత కొవ్వుంది. ఇప్పుడేంటి, మొన్న ఫోన్ కాల్ చేసుకున్నందుకు ఈ మంత్ బిల్ నేను కట్టాలా? చెప్పు. ఏంటండి, ఏదో ఎక్స్క్యూజ్ మీ అంటే ఓ ఆడేసుకుంటున్నారు. ఆడుకునేది నేను కాదు, నువ్వు. అయినా మగాళ్ళంతా ఇంతే. అమ్మాయి దొరికితే ఆడేసుకుంటారు, అవకాశం దొరికితే వాడేసుకుంటారు. అసలు మీలాంటి మనుషులు. హలో హలో, మనుషులందరూ మగాళ్ళు కాదు, మగాళ్ళందరూ వేదాలు కాదు. మాలాంటి మంచాలు కూడా ఉంటారులే గాని. ఒకసారి మీ ట్రాలీ చూసుకోండి. ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది? అడుగుతున్నారా, అనుమానిస్తున్నారా? ఏదో ట్రాలీ మారిందని వచ్చి పిలిచాను. ఎక్కడో చూసిన అమ్మాయి ఇలా ఉందని పలకరించాను. అంతేగాని రోడ్డు మీద చూసి సూపర్ మార్కెట్ వర్క్ ఫాలో అయ్యి మీకు కనిపించాలని అటు ఇటు తిరిగి అది కూడా ఫెయిల్ అయ్యి ట్రాలీ మార్చే టైప్ కాదమ్మా మేము. ట్రాలీ ఇవ్వు. ట్రిక్స్ ఏం లేవు కదా. అన్ని ట్రిక్స్ ఏ తెలుసుంటే మీసోది నాకెందుకు. చెన్నై గెలిచిద్దాం. 2 కోట్లు పని. సరే ఉంది. ఫోర్ ఆపోజిట్ దైతుడు. మీరు ఓర్క్ నెల ఛానల్ మారుతారు. బయట ఎలా ఆడినెవరు? కనీసం ఇక్కడ చూడండి ఎవరా మమ్మల్ని. మార్చలే అన్న. మొత్తం 11 కోట్లు రా నువ్వు నాకు ఇవ్వాల్సింది. 11 కోట్ల 11.5 అవుద్ది. మన ముంబైకి 3 చెల్లావాలా? అయ్యిందా? సరే ఇంకా 8 ఇస్తావుగా? ఇస్తాలే, ఎక్కడ పోతాను, ఇక్కడే కదా ఉంటాను. సంవత్సరం అయింది అందుకని. ఇదిగా ఇది తినేంత వరకు. అరే, అంత డబ్బు మీకు ఎక్కడ తరా? ఇప్పుడు కాదులే అన్న, ఉన్నప్పుడు ఇచ్చుకుంటాం. హలో అన్న, రాఘవగాడి చెల్లి కనిపించిందన్నా? అమ్మాయి అందంగా ఉందారా? అమ్మాయి అయితే కనిపించింది కానీ అందం గురించి అంతగా పట్టించుకోలేదన్నా. ఇదిరా పనిచేసేవాడి లక్షణం. అమ్మాయి అందంగా ఉందా అంటే ఏమో తెలియదు అన్నాడు రా. అరే, అమ్మాయికి తెలియకుండా సీక్రెట్ గా ఫాలో చెయ్యి. అడ్రస్ తెలియగానే ఫోన్ చెయ్యి. ఓకేనా? ఐఫోన్ ఏమైంది? అదే, నిన్న పాతిమ వాళ్ళమ్మ బర్త్డేరా, సర్ప్రైజ్ ప్లాన్ చేశా అని చెప్పింది. కొంచెం అమౌంట్ తగ్గిందంటే అమ్మేసా. కనీసం కేక్ అయినా పెట్టింది? లేదు, దా పెట్టిందంట. నెక్స్ట్ వీక్ కలిసినప్పుడు ఇస్తానండి. చిద్దరిద్దుడా, బాగుపడదు. షెడ్ ఖాళీగా ఉంది. మీ మావాడి 4 రోజులు షెడ్ మనకు అప్పచెప్పి ఊరెళ్ళి వెళ్ళారా? ఎరా, ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. అవునరా, ఇప్పుడే అమ్మా నేను కలిసి వస్తున్నా. ఓ చూడరా, ప్రేమలో పడిన తర్వాత మన మీద సెటర్లు వేస్తున్నాడా.
మేరం దింపేసి వస్తున్నట్టున్నావు? ఏంటలా చూస్తున్నావు? నాకెలా తెలిసిందేనా? ఎరా, పొద్దున్న ఫోన్ చేసినప్పుడు నీకేం చెప్పానరా? ఒరే బావా, ఒక 2,000 ఉంటే చూడరా. మీరాన్ కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నా, వచ్చిన వెంటనే ఇస్తా. అదే చెప్పబోయిన బావా, ఈ లోపు కొట్టేసో. ఒరే ఫాతిమ, మిస్సన్ మెసేజ్ చేసిందిరా? ఇంకేం పా, మంచి ఇన్వెస్ట్మెంట్ చేశారా. అంటే ఫాతిమ పడిపోయినట్టేనా? రే మిస్ యూ అంటే ఏంటి? నేను వదిలి ఉండలేకపోతుందని వెళ్ళి ప్రపోజ్ చేయి. ఏంది ఇప్పుడేనా? రే దేవుడిని మొక్కవాలంటే ఏ గుడి అయితే ఏంటి, ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏ రోజు అయితే ఏంటి, వెళ్ళరా. ఒక్కడిని వెళ్ళాలంటే భయం ఉందిరా. సరే రా, ఇలాంటి విషయాలు ఎవడైనా భయపడతాడరా? మిస్ యూ అంటే నేను వదిలి ఉండలేకపోతుందని వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయరా. రే సాంబా రారా, ఒకసారి చెల్లి కాలేజ్కి వెళ్ళొద్దాం. నేను రానరా, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. పొద్దునేదో 2,000 అడిగినట్టున్నావు. నువ్వు అన్న చెల్లి కాలేజీగా, నేను ఇంకా చల్ల పెళ్లి చేయలికేమో అనుకున్నాను. అనుకుంటావు లేరా. హలో హలో హలో, పొద్దున టీకి డబ్బులు రావాలి. ఎంత? 10 రూపాయలు. చిల్లర లేదు. అయితే రేపు తీసుకో. హలో హలో, నేను ఇస్తా చిల్లరా. ఊరికే చిల్లర లేదు, అది లేదు, ఇది లేదు, బాకీల మీద బాకీలు. ఇదిగో 90. అరే రే రే, ఏంటి 10 రూపాయలు చిల్లర ఉంది? ఉంచుకొని కూడా ఎగ్గొడతారు. ఎంత? నా వంద ఇచ్చే, తీసుకోండి. రేపు కలుస్తాను. ఓకే, ఎలా బాగుపడతారు? ఏంటా మాకిలు ఏంటది చేతిలో? మిస్ యూ అని మెసేజ్ పెడితే కార్డు తీసుకొచ్చి ప్రపోజ్ చేసేస్తావా? అది ఇదేంట్రా, ఎలా రియాక్షన్ ఇచ్చింది? ఒకవేళ ప్రపోజ్ చేసి ఉంటే. జస్ట్ మిస్, ఎదవైపు ఇది నాది కాదు, ఈడిది. ఈడికి ఎవరో ఇచ్చారు. ఈడికి? యా, నాకే. నీకా? ఏ, నాకు ఇవ్వకూడదా? ఓకే, క్లాస్ కి టైం అవుతుంది, అటెండెన్స్ తక్కువగా ఉంది. బై, సీ యు. బై. అమ్మయ్యా, జస్ట్ మిస్ రా. ఈ విషయం ఎవరికైనా చెప్తే నీ పొరుగు పోద్ది. ఎలా తెలుస్తుంది? పొద్దునేగా 2,000 అడిగావు. 2 కాదు, 4,000 అడిగాను. తప్పదా? సిచ్యువేషన్ అలాంటిది. ఇదిగో ఇంతటితో ఈ విషయం. ఏ విషయం? అమ్మని ఏ బాక్స్ నాట్ అలౌడ్ సాప్. ఏంటదే నాట్ అలౌడ్ సాప్? ఏమంటున్నారా? ఈ బాక్స్ అక్కడ పెట్టాలండి, టోకెన్ ఇస్తాం. 10 లక్షలు ఉన్న పెట్టె నీకు ఇస్తే 10 రూపాయలు టోకెన్ ఇస్తావా? 5 ఏళ్ళ నుంచి కష్టపడి పని చేస్తే ఎప్పటికి నమ్మాడు మా బాస్ మమ్మల్ని. నువ్వు పరిచయం 5 నిమిషాలు కూడా అవ్వలేదు, నీకు ఎట్టామంటావే. హమ్, పెట్టి పట్టుకుని అందరికి పోతాం. ఇస్మే 10 లక్షలు. హే అన్నా, అడవడం మనోలేదని చంపేసి డబ్బుతో పారిపోయాడు అన్న. దేవుడా, సిటీలో ఇన్ని బ్యాంకులు ఉండగా ఎందుకురా అందరూ మన డబ్బుల మీదే పడ్డారు? ఉన్న ఇద్దరిని వాడెవడో చంపేశాడు. నెక్స్ట్ రాబరీ ఎలా చేయాలరా? మేమిద్దరం ఉన్నాం కదన్నా. అరే, మీ ఇద్దరిని తీసుకుని ఏ పెళ్లి భోజనానికి వెళ్ళాలి తప్పితే రాబరీకి ఎలా వెళ్తాంరా? అన్న, వాడిని గుర్తుపట్టలేను గానీ వాడు ఎక్కిన ఆటో నెంబర్ మాత్రం గుర్తుందన్న. ఇంత పెద్ద క్లూ దగ్గర పెట్టుకుని ఇప్పటిదాకా టెన్షన్ పడుతుంటే ముందే చెప్పి చావచ్చు కదా. ఏం చేయమంటావన్నా? నీతో ఏం చెప్పాలన్నా ముందు వీడికి చెప్పాలంట. వీడు మా గ్యాంగ్ లీడర్ అంటన్నా. అమ్మ నా కుండెళ్ళారా, మీలో మీకు యూనియన్లా? ముందు ఆటో ఎక్కడుందో పట్టుకోండి, దాన్ని బట్టి వాడిని పట్టుకోవచ్చు. ఓకే అన్న, వెళ్ళండి రా. టీ చెప్పాం కదన్నా, వస్తే తాగేద్దామని. ఇద్దరు 2 లారీ టైర్లు లాగున్నారు, వెళ్ళండి రా. వెళ్తాంలే అన్నా. వీడే అన్న ఆటో డ్రైవర్. నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్? ఏమి లేదు తమ్ముడు, నీ వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకుందామని. పర్లేదు సార్, బాగానే జరుగుతుంది. జాగ్రత్తగా విను. మొన్న మధ్యాహ్నం 2 గంటలకి రహేజా టవర్స్ దగ్గర ఒకడు బ్యాగ్ తో ఆటో ఎక్కాడు. ఎక్కడ దిగాడు సార్? రోజుకి ఎంతో మంది ఎక్కుతుంటారు సార్. రహేజా టవర్స్ దగ్గర ఎవడెక్కాడు, ఆర్కే సినిమాక్స్ దగ్గర ఎవడెక్కాడు అంటే ఎలా గుర్తుంటుంది సార్? నువ్వు చెప్పవరా? నువ్వు మామూలుగా ఎందుకు చెప్తావు? కన్నా ఎక్కడరా, ఇదివరా. అరే సార్, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. రహేజా టవర్స్ దగ్గర ఆటో సార్. గుర్తొచ్చింది సార్, మీటర్ 160 అయితే వాడు 500 ఇచ్చాడు సార్. ఇస్తాడా? వాడు సుబ్బు కాదు కదా, వాడిదే పోయింది. ఆటోలో వెళ్తూ ఒక అమ్మాయికి కూడా ఫోన్ చేశాడు సార్. ఆ అమ్మాయి యూసుఫ్ కూడా మెకానిక్ షెడ్ దగ్గర ఆటో ఎక్కింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని గాంధీ హాస్పిటల్ దగ్గర దింపాను. అరే, నువ్వు 3 తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. సరే. ఒరే, 4 నా ద్వారా షెడ్కి వెళ్దాం. వెళ్ళి ఏం చేస్తారా? ఏముందన్నా, వెతుకుతాం. దొరికితే దొరికారు, లేకపోతే షెడ్ పక్కనే ఒక కేఫ్ ఉందన్న, అక్కడ టీ తాగి బిస్కెట్లు తిని వచ్చేస్తాం. అయితే మేము షెడ్కే వస్తాం. రే ఏంట్రా ప్రద్దానికి. అరే అసలు వాడు ఎలా ఉంటాడో గుర్తుపడతారా మీరు? తెలీదన్నా. తమ్ముడు నువ్వైనా గుర్తుపడతావా? గుర్తుపడతా. రే, వీడిని తీసుకెళ్ళి
వాడిని అతికినండి అన్న. చికెన్ గానే చంపేయమంటావా? వద్దురా, 2 కోట్లు చేతికి రాని. ఆ తర్వాత వద్దన్నా నేనే చంపుతా. వెళ్ళండి రా. మంచి ప్లాన్ వేశాను. సరైన వాడు ఒక్కడు దొరికితే చాలు. ఇప్పుడుకిప్పుడు అలాంటి వాడు ఎవడైనా దొరుకుతాడంటావా? ఎలాంటి ఆపదలో ఉన్నవారినైనా ఆదుకోవడం ఆయన నైజం. గత 10-15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఏ పోటీ లేకుండా వెలిగిపోతున్నటువంటి ఏకైక స్టార్. మీరు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ స్టార్ వచ్చేస్తున్నారు. Yes, ఇప్పుడే విచ్చేశారు ది వన్ అండ్ ఓన్లీ టెంప్టింగ్ స్టార్ మిస్టర్ బుల్లెట్ బాబు. హలో, ఇక సాంగ్ నంబర్ 2 పర్ఫార్మ్ చేయడానికి వస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ బుల్లెట్ బాబుని హ్యాండిల్ చేయడానికి ఒక్కరు సరిపోతారా? కష్టం కదా. అందుకనే ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు. సో లెట్స్ వెల్కమ్ పీటర్ అండ్ జాక్సన్ గారు. వస్తూ హీరోయిన్ ని కూడా తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. మరి మన యంగ్ అండ్ రొమాంటిక్ హీరో బుల్లెట్ బాబుని పిలిచేద్దామా? అప్పుడేనా? వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. ఆయన గురించి మీ అందరికి తెలియని విషయం ఒకటి చెప్పాలి. చెప్తా, డిగ్రీ ఫెయిల్ అయిన బాధలో ఖైదీ సినిమాకి వెళ్ళి తను కూడా చిరంజీవి గారంత స్థాయికి ఎదగాలని ఇండస్ట్రీకి వచ్చారంట. అప్పుడు మీరు మాట్లాడక తప్పదు. లవ్లీ. ఏ పర్లేదు, కాగితం బాంబే రెగ్యులర్. ఈ బాంబులు ఏవంటే నాకు భయం, నీకు తెలుసు కదా. సౌండ్ కి విగ్గూడిపోతే దరిద్రంగా ఉంటది. ఇందాక యాంకర్ కంగారుగా మాట్లాడుతూ ఖైదీ సినిమా అన్నారు. అది ఖైదీ సినిమా కాదు, ఆది సినిమా. అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. మరి ఇంటర్ కన్నా చిన్నోళ్ళంటే దొరికిపోతారని చూసుకోండి సార్. ఓ సార్, మీ ఫ్యాన్స్ అందరి తరఫున ఒక రిక్వెస్ట్. అర్థమైంది. మీకు కావాల్సింది డైలాగేగా. ఏం డైలాగ్ చెప్పమంటారు? మీరు ప్రిపేర్ అయిన డైలాగే చెప్పండి. వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పేది అదే లేరా? రే, నువ్వు బ్రేక్ వేస్తే బండి ఆగుతుందేమో, నేను బ్రేక్ వేస్తే భూగోళం ఆగుతుందిరా. వీడేరామా టార్గెట్. వెంటనే ఎన్ని కలవాలి? కుదరదు. ఏ, ఆడి సినిమా ఒకటి పనిచేశానులే, వాడు అమ్మాయిలు తప్ప అబ్బాయిలు కలవాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఏంటి రాత్రి ఫంక్షన్ ఎలా ఉంది? అదిరిపోయింది. బాగా ఖర్చు పెట్టి జనాలు తీసుకెళ్ళాం కదా, బాగానే వర్క్ అయింది. అదెందుకులే బాయ్, డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారు? రిలీజ్ కష్టం అంటున్నారు. ఇలా అయితే ఇండస్ట్రీ ఏమైపోద్దో ఏంటో. మా లాంటి పెద్ద హీరోలు కూడా ఇలాంటి తప్పవేంటరా? ఒకప్పుడు రోజులేవి. గత 4 సినిమాలు రిజల్ట్ మీకు తెలుసు కదా. తెలుసు బాయ్, దానికి దాన్ని లింక్ అప్ చేసి చెప్పాలా? హీరోయిన్ ఎక్కడ ఉందా? స్టేస్ లో ఉంది సార్. వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంది సార్. వాళ్ళ అమ్మ గొడవ ఎందుకయ్యా నీకు? వాళ్ళ అమ్మ గొడవ ఎందుకు? అరే నువ్వు లేరా సార్, నాకు హీరోయిన్ కి 2 టర్కీ టికెట్స్ బుక్ చేయరా, అలా రిలాక్స్ అయి వచ్చేస్తాం సార్. అది ఏంటది, నైట్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసుకున్నాం సార్, మొత్తం రెడీ అయిపోయి.
ఐటమ్ షాక్ డబ్బు లేదన్నారుగా. ఊర్లో ఉన్న ఐస్ ఫ్యాక్టరీ అమ్మేసావా? అమ్మేసావేంట్రా? ఈ ఇల్లు ఒక్కటి మిగిలింది, ప్రాపర్టీస్ మొత్తం అమ్మేశాం. అరే మనల్ని కష్టాల నుంచి బయటపడేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? కలవడానికి ఎవరు వచ్చారు? వెళ్ళిపోమని చెప్పే, ఎలా పాడలేదు ఏదో ఫ్యాన్స్. అమ్మాయి వెళ్ళిపోమని చెప్పండి రా. అమ్మాయి? అవును సార్. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. అరే అరే వన్ మినిట్, మీరు వెళ్ళండి, ఇంకా కూర్చున్నారండి, వచ్చాక చెప్పాలండి. ఓకే రమ్మని చెప్పు. దాదా ముందుకు పదా, నేనున్నానుగా. గుడ్ మార్నింగ్ సార్. సర్లే సార్, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. అమ్మాయితో మీటింగ్ అంటే యాక్సెప్ట్ చేశాను. రెవెన్యూ డిపార్ట్మెంటా? ఏంటి? ఏం లేదు సార్, చిన్న విషయం. జూబ్లీహిల్స్లో సైట్. రైట్. ఆ విషయం ఈ అమ్మాయికి తెలుసా? కొంచెం తెలుసు సార్. మ్యాటర్ అమ్మాయి చెప్తుంది, ఏమైనా డౌట్స్ వస్తే నువ్వు ఫిల్ చేయి, నువ్వు పక్కే జరుగు. ఓకే ఓకే ఓకే. జూబ్లీహిల్స్లో 2 acres సైట్ ఉంది, అటు ఇటుగా 40-50 crores ఉంటుంది. ఓ 40-50 crores? రైట్ నౌ నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు, సినిమా అమ్మిన తర్వాత కొనొచ్చు. అది కొనమని కాదు సార్, ఆ సైట్ ఓనర్ మీరే అని చెప్పడానికి వచ్చాం. జూబ్లీహిల్స్ లో సైటు, సైట్ ఓనర్ నేనా? ఏంట్రా, మేము ఎప్పుడు సైట్ లో అమ్ముకోవటమే కానీ కొంటం మాకు తెలియదే. సార్ ఇది ఒకసారి చూడండి సార్, ప్లీజ్ ఇది ఒకసారి చూడండి. ఏంటది? మీకు అర్థం అవడానికి. నాకు లేదు సార, మీ ఫ్యామిలీ గురించి. మీ ముత్తాత గారికి ఇద్దరు భార్యలు, ఫస్ట్ ఆవిడ చనిపోయింది, రెండో ఆవిడ లేచిపోయింది సార్. మరి నేనెవరి వైపు? అంటే చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి. అర్థమైంది అర్థమైంది, లేచిపోయిన ఆవిడ తాలూకు నేనన్నమాట. చనిపోయిన ఆవిడకి పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఆవిడకు వచ్చిన కట్నం ఈ 2 acres ఏకైక వారసుడు మీరే సార్. నోటి మాటలేనా? డాక్యుమెంట్స్ ఆఫీస్ లో ఉన్నాయి, మీకు కావాలంటే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొస్తాం. మీరు పని చేయండి, డాక్యుమెంట్స్ తీసుకుని రండి, వెయిట్ చేస్తాను. డాక్యుమెంట్స్ కోసమే కాదు, నీకోసం కూడా. ఓకే ఓకే సూపర్ హైట్. అరే సీన్గా సార్, ఆ అమ్మాయికి కత్తిలా ఉంది కదరా, బ్రేక్ ఇద్దామా? ఆ కాస్ట్ పడు డబ్బుల కోసం ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నాడు. చేసాడు బాయ్, ఇలాంటి మూడ్లో చెప్తావేంటి? అమ్మాయి చెప్పింది కదరా 40-50 crores వస్తాయని, రాగానే అన్ని క్లీన్ చేసేద్దాం. అరే సార్, రాజమౌడికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో తీస్తే బాహుబలి అవ్వదు, ఇండస్ట్రీ బలి అవుద్ది. రే అన్నా, వాడితో మాట్లాడి 3 రోజులు అయింది కదా, ఒకసారి ఫోన్ చేయరా. వాటర్ క్యాన్ ఒకటి ఫోన్ చేయడం, 3 రోజులు అవుతుంది. వాటర్ క్యాన్ ఒకటి కదరా, లోపల ఉన్నాడు కొడుకురా. ఆ లోపల ఉన్నాడు కొడుకు అంటే ఫోన్ చేయి. అన్నా రింగ్ అవుతుంది, ఫోన్ తీసుకోరా. అరే ఫోన్ చేస్తే రింగ్ అవ్వక చైన్ అవుద్దా? రే ఒకసారి మొత్తం చెక్ చేయి. హలో, నేను మాణిక్యాన్ని, గుర్తున్నానా లేదా అని ఫోన్ చేశాను. నువ్వు మర్చిపోయావనుకో, పాపం మీ వాళ్ళు చచ్చిపోతారు కదా. అన్నా అదే పని మీద ఉన్నాను, ఆల్రెడీ ఒక ఫైనాన్షియల్ దొరికాడు, చెప్పిన టైంకి ఇచ్చేస్తా. వెయిట్ చేస్తుంటాను బాబు. చందు డాక్యుమెంట్స్ రెడీ సార్. ఫోన్. హలో సార్, డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి, ఎక్కడికి తెమ్మంటారు? పక్కన అమ్మాయి ఉందా? హా ఉంది సార్. అమ్మాయికి పొట్టిన మీరా? బుల్లెట్ బాబు మాట్లాడు ప్లీజ్. హాయ్ సార్. పేపర్స్ అవి రెడీగా ఉన్నాయిగా? యా. అవి తీసుకుని అన్నపూర్ణ స్టూడియోలో ఐటమ్ సాంగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చేయి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్, వెయిటింగ్ ఫర్ యూ. ఇడియట్. 7 o'clock షూటింగ్ దగ్గరికి రమ్మంటున్నాడు. హాయ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీరు చూస్తున్నారు కదా. నువ్వేంటి ఎప్పుడు పక్కనే ఉంటావు హాస్టల్ వార్డెన్ లాగా, మా పిల్లల్ని మాట్లాడుకుని ఇవ్వా. ఓ సార్, మీ పిల్లలు వచ్చారా? ఎక్కడ ఎరి? ఓకే ఓకే ఓకే. కౌంటరా? దేశమంతా చూసినా పర్వాలేదు, మనం చూస్తే ఎక్కడ లేని సిగ్గుచ్చింది. మీ సూపర్ అంటే మరి. ఓకే ఓకే, ఇంత పర్ఫెక్ట్ ప్రాపర్టీని నా లైఫ్లో చూడలేదు. నువ్వే కాదు, ఆ ప్రాపర్టీని ఎవడు చూడలేదు. నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఎనీ అబ్జెక్షన్?
చేసుకోవచ్చు కానీ చిన్న ప్రాబ్లం ఉంది సార్. విషయం ఏంటో చెప్పు. ప్రాబ్లం అవునో కాదో నేను చెప్తాను. యాక్చువల్లీ సార్, 20 ఇయర్స్ నుండి ఎవరు దీని ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. అది కడితేనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంత సార్? అది అడుగుతుంది అక్కడ, నిన్ను కాదు కదా. ఎంత అన్నావు? 4 crores. 4 crores. ఇల్లు. ఓకే ఓకే, అర్థమైంది. మిగిలింది అది అప్పటేగా. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. అలాగే, రేపే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలుద్దాం. ఓకే సార్, బాయ్. బాయ్ సార్. ఓకే, ఐఎమ్ దేర్ యు నో, డోంట్ వరీ. ఓకే ఓకే, బాయ్. షార్ట్ ఏంటి? మేడం నుంచి కిందకి దూకేయాలి సార్. అంటే అది డూప్ చేస్తారు సార్? మీ టేబుల్ మీద నుంచి జస్ట్ చిన్న జర్కిస్తే చాలు సార్. పెట్టుకోండి. రెడీ బాబు, టేక్ చేద్దాం. హలో, యాక్షన్ సార్. ఫ్యాంటాస్టిక్ సార్. అక్కడ టేక్ ఆఫ్ అయిపోయింది కదా సార్, ఇంకా ల్యాండింగ్ సార్. ఈ స్టూల్ మీద దూకేస్తే సరిపోదు సార్. అంతే సార్. హైట్ తగ్గించండి అయ్యా. లాజిక్ మిస్ అయినా పర్వాలేదు కానీ కళ్ళజోడు మిస్ అయితే నా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. షాట్ ఓకే చేసుకోండి. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే. జూనియర్ త్రివిక్రమ్ ఏం చేస్తున్నాడు రా? డైరెక్షన్ తెలుసులేవాయ్. ఎవరితో చేస్తున్నాడని? బన్నీతో. బన్నీ మొన్న పబ్లో కనపడినప్పుడు చెప్పలేదురా? వెళ్ళినప్పుడైనా అడిగాడు తప్ప. సార్ ఇక్కడ ఎవరు లేరు సార్, నేను ఒక్కడే ఉన్నాను. ఏదో ఫ్లోలో అనేసాను లేరా, విసుక్కుంటావేంటి? పూరి ఎవరితో చేస్తున్నాడు? సూరి రవితేజ. మరి వాళ్ళల్లో వాళ్ళు చేసుకుంటే మన సంగతి ఏంటిరా? జనాలు కూడా అదే అనుకున్నారు సార్. ఎవరో వస్తున్నారు సార్, పోలీసులు అనుకుంటా. వాళ్ళ వాకింగ్ చూస్తే అర్థం కావట్లా, ఏదో మామూలు కోసం వస్తున్నట్టున్నారు. ఏంటి సార్ ఇలా వచ్చారు? వీడిని ఎప్పుడన్నా చూసారా? ఓ వీడా, వీడెప్పుడు నాకు కావాల్సిన అమ్మాయి పక్కన తిరుగుతుంటాడు. జూబ్లీ హిల్స్ లో 2 ఎకరాల సైట్ ఉందని, ఆ సైట్ కి మీరే ఓనర్ అని కథ ఉన్నా చెప్పాడా? కథ కథ ఏంటి? గంట పక్కకెళ్తే అరగంటలో అపార్ట్మెంట్లు గట్టి అమ్మేస్తారు ఈ ఊళ్ళో. అలాంటిది 20 ఏళ్లుగా ఖాళీగా ఉన్న సైట్ నీదేనంటే ఎలా నమ్మావు? ఓ వాడు చెప్తే నమ్మపోతుంది సార్. ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి నిజమని నమ్మాను. థ్యాంక్స్ సార్. టైంకి వచ్చి 4 కోట్లు కాపాడారు. కానీ నువ్వు ఆ రిజిస్ట్రేషన్ కి డబ్బుతో వెళ్ళాలి. నువ్వు వాడికి డబ్బు ఇస్తుండగా మేము వాడిని పట్టేసుకుంటాం. మీ సొమ్మేం పోయింది సార్, మీరు అలాగే చెప్తారు. వాడు డబ్బు తీసుకుని పారిపోతే ఏదో ఆస్తులు అమ్ముకుని బతుకుతున్నాను. మమ్మల్ని బజార్ చేర్చకండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. మీ డబ్బుకి అస్సలు రిస్క్ ఉండదు, నన్ను నమ్మండి. మీరు నా లాస్ట్ సినిమా క్లైమాక్స్ చూడలేదు అనుకుంటాను. చూసినట్లయితే ఇంతసేపు నా ముందు ఉండరు. నేను జనరల్ గా హిట్ సినిమాలని చూస్తానే. అందుకే చెప్పింది. అరే చేర్చి తీసండి రా, చేర్చి తీసండి. ఎక్కడికి తీసుకెళ్తారు సార్? ఏంటి పోలీస్ స్టేషన్ లా ఉంది? ఎస్ఐ గారండి, బాబు కానిస్టేబుల్. ఏవండి నన్ను ఎవరనుకుని అరెస్ట్ చేశారండి? నా పేరు మాణిక్యం సార్, ఒకసారి చెక్ చేసుకోండి సార్. నార్మల్. ఎన్నో సంవత్సరాలుగా హైదరాబాద్ ను తన గుప్పిట్లో పెట్టుకున్న అంతర్జాతీయ మాణిక్యానికి ముంబై మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ వర్గాలు. హైదరాబాద్ మరియు ముంబై దాడుల వెనుక ఒరేయ్ ఛానల్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని తండ్రి పిల్లోని దావూద్ ఇబ్రహీం చేస్తారా? నమస్కారం అండి. రాయ్ చెప్పరా. వాళ్ళిద్దరు కొట్టలేదు, ఊళ్ళంతా మంటలు పుట్టిపోతుంది. అంతా ఓకేరా? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కూర్చోండి. ఓ కంప్లైంట్ ఫైల్ చేయాలి సార్. చెప్పండి. ఆ మాణిక్యో మా నాని చెల్లిని కిడ్నాప్ చేసి డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నారు సార్. వీడేనా? అవును సార్, వాడే. ప్లీజ్ సార్, వాళ్ళ నాన్న చెల్లిని కిడ్నాప్ చేసావంటా?
అమ్మతోడు నాకే సంబంధం లేదు సార్. ఎక్కడున్నారో చెప్పు. నగంపేట రోడ్ నంబర్ 5 హౌస్ నంబర్ 19 లో ఉన్నారు. రే అంబులెన్స్ రెడీయా. రే ఆ హోమ్ మినిస్టర్ పిఏకి ఫోన్ చేసి అంతా ఓకే అని చెప్పు. బాబు ఎక్కడేమన్నా ఫోన్ దొరుకుద్దా? డబ్బులు ఉంటే ఏమైనా దొరుకుద్ది. ఒక కాల్ చేసుకోవచ్చా? నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? 3000 ఉన్నాయి. అరే ఒక్క కాల్కి 3000 నీకెట్లా తెలుసు? ఒక్క ఫోన్ కాల్కి 3000 పోటీ 5000 అని తెలిసినా బయట నుంచి తెప్పించుకుంటున్నా. సేమ్ రేట్ దొరకడానికి మన ఏమైనా లార్జులు ఉన్నామా? సెల్లో ఉన్నాం. ఇదిగో 3000 ఒక కాల్ చేసుకుంటా. ఒక్క కాల్ ఇదే. థ్యాంక్ యూ. హలో రే నేను మాణిక్యాన్ని. అరే టీవీలో ఏదేదో చెప్తున్నారా, అందులో పోలీసులు మాణిక్యాన్ని అరెస్ట్ చేశారు అన్నది మాత్రమే నిజంరా? తెలియదు అన్న. ఫోన్ చేస్తాం, ఫోన్ అయిపోగానే లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. నువ్వేం టెన్షన్ పడదు. బాసు అరెస్ట్ చేశారన్న బాధ లేకుండా అన్నం తిన్న తర్వాత లాయర్ తో మాట్లాడతారా? అన్న ఇదేదో కొత్త ఐటమ్ తెచ్చాడు, మళ్ళీ చేస్తా. హలో హలో ఊరి దున్న పోతులారా. బాబు కాల్ కట్ అయింది, ఇంకో కాల్ చేసుకోవచ్చా? 3000 ఉంటే చేసుకోవచ్చు. నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ కెళ్ళి బతుకుతాం అనుకున్నాను రా, కానీ ఈ భూమి మీద కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇంతకంటే ఎక్కడ? మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? స్టూడియోలో 2 రౌండ్లు వేసి కోట్ సెటప్ తీసుకొచ్చాయి. త్వరగా బోర్డ్ మార్చండి రా, రెండుకి బోన్ చేసిన ఆకలిస్తుంది కదా. పంచి పంచి ఇదేంట్రా ఇక్కడ? రే రంగా సారీ అన్న, మీరు ఇక్కడ ఉన్నారని తెలియక బుద్ధి గడ్డిదని వచ్చా. నువ్వేం చేస్తున్నావు రా ఇక్కడ? షూటింగ్ జరుగుతుంది కదా, ప్రొడ్యూసర్ ఒకటి ఇచ్చి క్యారెక్టర్ కొట్టేద్దాం. ఓ మంచి క్యారెక్టర్ ఉంది, చేస్తావా? క్యారెక్టరా? మోసం కాదుగా, మంచి వేషం రా. వేషమా? అదిరిపోతా. ఏంటన్నా అది? మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చారు సార్? ఐఎస్ఐ ఏజెంట్స్ తో సంబంధాలు ఉన్నాయా? కోర్టుగా ఆరోపణలు ఎలా ప్రముఖ బాలీవుడ్ ఇంజనీర్ మీకు ఎఫ్ఐఆర్ ఉందంట, నిజమేనా? నెక్స్ట్ యువర్ ఆనర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసార్. మాణిక్యం అనే ఇతను చిన్నతనం నుండే దొంగతనాలు మద్దర్లు మానభంగాలు చేస్తుండేవాడు. ఇతని మీద ప్రతి పోలీస్ స్టేషన్లో మినిమం 10 కేసులున్నాయి. అంతేకాకుండా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని మన పోలీసుల దర్యాప్తులో తెలియదు సార్. నాకే తెలియదు సార్, నేను అమాయకుడు సార్. ఈ కేసుకు సంబంధించిన ఎగ్జిబిట్స్ నేను మీకు సమర్పిస్తున్నాను. ఇలాంటి నేరస్తుడు సభ్య సమాజంలో జీవించడానికి అనర్హుడు. వీడి కోసం కోర్టు వారు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. ఐ అబ్జెక్ట్ యువర్ హానర్. ఏందిరా నువ్వు కోరేది? ఆయన కన్ఫర్మ్ చేసేదే, మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము దేనికుండేదా? టీ అమ్ముకోవడానికా? ఏం జడ్జి నువ్వేం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. చెప్తాం, అందుకేగా 50,000 తీసుకుంది. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదు అంటున్నాడుగా. ఓకే చేశాడు అనుకుందాం, ఆ మాత్రం దానికి ఉరిసిచ్చేస్తారా మీరు? నెక్స్ట్ మర్డర్లు మానభంగాలు ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు అంటున్నాడు. ఓకే చేశాడు అనుకుందాం, ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా? ఏం కాదు, ఉండండి. నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్లు. ఇన్ని చేసినట్టుగా బాంబ్ బ్లాస్ట్ ఒక లెక్క, ఆ మాత్రం దానికి ఉరి చేస్తారండి మీరు? చూడండి వెంకట్రావు గారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరి శిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో పదో పరుగు జరిమానా వేశారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. నేను ఏం తీర్పు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటాం అనుకున్నావు? ఈ తీర్పు చూస్తా, తీర్పించి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒగ్గ పెట్టి నిన్ను కుమ్మేకపోతే తల్లి తోడు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్ప 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 కుప్పిగత్తులో. Silence! 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 Silence!
సార్ అసలు వీడెవడో నాకు తెలియదు సార్. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. అయిపోయాడు. కోర్టు కలెక్షన్ గురించి మాట్లాడిన డిఫెన్స్ లాయర్ గారికి 300 జరిమానా విధించడమైనది. 300 ఇయమ్మించలరా మిలాడ్? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు కానీ నా క్లయింట్ జైల్లో రాలుగొట్టి ఆ జరిమానా కడతాడని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అదృష్టులు దుర్మార్గులు నీకంటే ఎంతో మేలు చరిత్రలు. అన్నా నువ్వేం భయపడబాకన్నా, హైకోర్టుకి వెళ్దాం అన్నా. ఈసారి మంచి లాయర్ని పెట్టాను. లాయర్ గ్యారంటీ? నాకు అన్యాయంగా ఉరిశిక్ష వేశారు లాయర్ గ్యారంటీ. అయినా ఏంటయ్యా నువ్వు జడ్జి గారు మాట్లాడేటప్పుడు అలా అరుస్తున్నావు? నీ అరుపులకి ఆయనకి చిరాకు కుట్టి ఉరిశిక్ష వేసేశారు. అందుకనే హైకోర్టులో ప్రవేశపెట్టినప్పుడు చేసిన నేరాలు కదా, ఒప్పేసుకో. జడ్జి గారు జాలిపడి ఏ యావజీవ శిక్ష వేస్తారు, 7 బయటకు వచ్చేయచ్చు. ఏమంటావు? సర్లే, నువ్వేం కంగారు పడకు. దానికి వీడికి ఏంటి రసం? ఆ అమ్మాయి నేనయ్యా, నీ కొడుకు పెళ్లి చేసుకోబోయేది. నా కూతురు కొంపలని ఎప్పుడు వచ్చారు? మీరు అరిస్తే, మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే వాడు నన్ను పొడిచేస్తాడు. ఏంటంటే పొడిచేది మొత్తం అంటే.